ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది యాప్స్ పైన వీడియో చేసి. ఈరోజు మీకోసం టాప్ 4 లాంచర్స్ని చూపించబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి, ఒకదానికి ఒకటి యూనిక్గా ఉంటాయి, అండ్ చాలా మంచి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. చూడండి ఇందులో ఏ యాప్ మీకు బాగా నచ్చిందో, ఐ మీన్ ఏ లాంచర్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, ఇక స్టార్ట్ చేద్దాము. ఇందులో మొదటిది వచ్చేసి పాజిటన్. చూడడానికి అన్నీ కూడా మనకి ఇందులో ఏంటంటే పైన ఈ విధంగా స్క్రాల్ లాగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ కింద ఏదైతే కనిపిస్తుందో దీనిపైన ఇలా లాగామంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే దీనికి ముందుగానే మనం అడుగుతుంది అనమాట, వన్ UI ఒక లుక్ కావాలి, ఉంటే పిక్సెల్ లుక్ కావాలా అని చెప్పి కూడా క్వశ్చన్ అడుగుతుంది iOS కావాలని చెప్పేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి iOS లో ఉన్న స్క్రీన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం స్టార్టింగ్లోనే అదంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదటి కదా ఫ్రెండ్స్, చూసారు కదా అన్నీ కూడా యూనిక్గా ఉంది అండ్ చాలా బాగున్నాయి. ఇందులో మనకి సైడ్కి ఇలా తిప్పుకోవడానికి అయితే ఏమీ లేవు, కేవలం దీన్ని ఇలా లాగినట్లయితే మనకి యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈవెన్ కింద కనుక మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు, ఏవైనా సరే ఇక్కడ నుండి కూడా సెర్చ్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ ఫీడ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని ఫీడ్స్ మీకు కనిపించేటివన్నీ కూడా మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫీడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా, ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చచ్చు. ఫ్రెండ్స్, ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి పై లాంచర్. ఈ లాంచర్కి ఉన్న యూనిక్ ఫెసిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనకి మనం సపరేట్గా పిల్లలకి కూడా ఒక హోమ్ని క్రియేట్ చేసి, హోమ్ స్క్రీన్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాంట్లో పిల్లలకి సంబంధించినటివి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇలాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఇక జనరల్గా మొబైల్ పిల్లలు వాడుతున్నా పెద్దలు వాడుతున్నా ఏవి పడితే అవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం అనేది ఇందులో లేకుండా ఉంటుంది. చూడండి హోమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కిడ్స్ మోడ్ అనేది ఉంది. దీంట్లో కనుక వెళ్ళినట్లయితే, కిడ్స్ మోడ్లో కనుక వెళ్ళినట్లయితే మీకు ఫీచర్స్ అన్నీ చక్కగా ఉంటాయి. అంటే పిల్లలకి ఇబ్బంది కలిగించకుండా ఉండే యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిడ్స్ మోడ్లో ఇక్కడ ఎంటర్ అయితే కొన్ని యాప్స్ని కూడా మనం ఇక్కడ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో కనుక మీకు పిల్లలు ఉండి వాళ్ళు ఫోన్ మాటకి అడుగుతుంటే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం మటుకు వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి TSF లాంచర్. చూడండి ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. దీని కనుక మీరు ఇలా చూడండి, ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవడానికి కూడా చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. ఏదో మనం గంట కొట్టినట్టుగా మూవ్ అయిపోతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ పైన మనకి సన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే డే కాబట్టి మనకి సన్ కనిపిస్తుంది, అదే నైట్ అయితే మనకి సన్ ప్లేస్లో మూన్ అనేది కనిపిస్తుంది. అండ్ చాలా చక్కగా ఉంటుంది, గ్లోబల్ సింబల్ మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి. అలానే కింద కానీ గమనించినట్లయితే యాప్స్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా చూడండి, ఇది మీరు ఎలా కావాలంటే అలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఒకసారి ఇలా మూవ్ చేశారంటే డౌన్కి ఇలా ABCD అనే యాప్స్ అని కూడా కేటగరైజ్ కనిపిస్తుంటాయి. ఒకసారి ఏ మీద తీసుకొని ఇలా వాడినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. చూడండి ఇక్కడ చూడండి, ఏబి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా చాలా చక్కగా యూనిక్గా ఉంది. రెండు రకాలుగా ఇక్కడ మనకి ఐకన్, యాప్ ఒక ఐకన్స్ అనేవి మనకు కనపడడం జరుగుతుంది. చాలా ఫన్గా ఉంటుంది, అప్పుడప్పుడు ఆడుకోవచ్చు కూడా. అలానే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే థీమ్స్ ఉన్నాయి, డాక్ మోడ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. అలానే ఎఫెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుండి మీరు ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. డెస్క్టాపా లేకుంటే చూడండి ఇక్కడ యాప్స్ ఒక డ్రాయర్ కూడా ఇక్కడ మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు, మీరు ఇందులో నుండి కూడా ట్రై చేయొచ్చు. అలానే పాండా కీబోర్డ్ అనేది కూడా తీసుకోవచ్చు. అలానే డిఫరెంట్ థీమ్స్ అనేవి కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే ఇక్కడ గెస్చర్స్ అనేది కూడా ఉంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇందులో నుండి రిప్లేస్ చేసుకొని మీకు నచ్చిన గెస్చర్ని, నచ్చిన గెస్చర్కి నచ్చిన యాప్ని మీరు ఇక్కడ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంది. ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయడంలో తప్పైతే లేదు. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలానే కామెంట్స్లో కూడా లాంచర్ బాగుంది అని చెప్పి కూడా టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ వచ్చేసి లాంచర్ ల్యాబ్. లాంచర్ ల్యాబ్లో అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. ఐకన్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ, మ్యూజిక్ అనేది మ్యూజిక్ సింబల్, అండ్ మ్యాప్ అనేది ఒక డిఫరెంట్గా
కలర్ఫుల్ గా ఎంతో చక్కగా కనిపిస్తుంది అండ్ ప్లే స్టోర్ కూడా ఎంతో బాగుంది. డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్సిషన్ కూడా చూడండి, ఇక్కడ నుండి ఇలా మూవ్ చేసినప్పుడు ఎంత చక్కగా అందంగా కనిపిస్తుందో. యానిమేషన్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఎంత అసలు ఈ లుక్కే చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే కళ్ళు విందుగా ఉంది. చూడండి ఇక్కడ నుండి ఫోన్ కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్ ఏమైనా సరే ఇక్కడ నుండి మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలానే సైడ్ కింద చెప్పినట్లయితే సోషల్ మీడియా, గూగుల్, గేమ్స్, ప్లే స్టోర్ లాంటివి, మ్యూజిక్ అనేది ఓపెన్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి క్యాలెండర్ లాంటివి కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అలానే స్క్రీన్ పైన కనుక లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడే మనము ఏమైనా సరే టూ విజయస్ యాడ్ చేయొచ్చు, లేకపోతే వాల్ పేపర్స్ మార్చుకోవచ్చు. స్క్రీన్ వ్యూ అనేది కూడా ఇక్కడ నుండి మనం మార్చుకోవడానికి ఆస్కారం ఉంది. థీమ్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి స్క్రీన్ వ్యూ అనేది కూడా ఇక్కడ మనకి మార్చుకోవడానికి చాలా ఆప్షన్స్ అనేది కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే కాలి ఎంట్రీ ప్లేస్ లో లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏమైనా యాప్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఇక్కడ నుండి మనం యాప్ డ్రాయర్ లెక్ కూడా వెళ్ళచ్చు ఎడిట్ చేసుకోవడానికి. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఆప్షన్స్ అనేటివి ఏ లాంచర్ లో కూడా చూడము. సైడ్కి ఎక్కడైనా క్లిక్ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది. పై కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ గా మనకి వస్తాయి. ఎయిర్ప్లేన్ మోడ్, వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్, రింగ్ టోన్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అనేవి ఇక్కడ నుండి కూడా మనము ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ పైన స్క్రీన్ పైన ఎక్కడ టచ్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. అలానే చూడండి డబుల్ టచ్ కనుక చేసినట్లయితే మనము డైరెక్ట్ గా యాప్స్ లోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు మీకు నేను చూపించిన ఈ నాలుగు లాంచర్స్ కూడా, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి డెఫినెట్ గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే ఏ లాంచర్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో కూడా రాయండి. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ ఛానల్ గురించి, వీడియో గురించి షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను.